నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. వాసు యూత్ తెనాలి ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక శ్రీ సత్యదేవవ్రత మహోత్సవం కార్యక్రమం పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నావర్తి శివకుమార్, మాజీ మంత్రి ఆలపల్లి రాజేంద్ర ప్రసాద్. వైకుంఠపురంలో కన్నుల పండుగగా శ్రీ రమాశంకర శ్రీ సత్యనారాయణవ్రత మహోత్సవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నావర్తి శివకుమార్. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో 10వ వార్షిక శ్రీ రమాసేత సత్యనారాయణవ్రత మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాభుత్తి శివకుమార్ ఈ వ్రతమహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీ సత్యదేవ వ్రతంలో తాళాయపాలెం శివస్వామి విశిష్ట అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తెనాలి శాసనసభ్యులు అన్నాభుత్తి శివకుమార్ వ్రతమహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర కార్తీక మాసం సందర్భంగా వాస్వియు తెనాలి వారి ఆధ్వర్యంలో 1008 మంది ఆర్యవైశ్య దంపతుల చేత శ్రీ సత్యదేవ వ్రతాలను ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్న వ్రతాలను ఈ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ వాసవి అమ్మవారు, శ్రీ రమాసైత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు. తెనాలి పురపాలక వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వాసవి యూత్ వ్యవస్థాపకులు నారం రజనీకుమార్లు ప్రసంగించారు. 1008 మంది దంపతులు ఒకే ప్రాంగణంలో కూర్చొని శ్రీ సత్యదేవ వ్రతాలు నిర్వహించుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లోకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బురు నరసింహారావు, వాసవి యూత్ వ్యవస్థాపక కార్యదర్శి కె హరికుమార్, ఆలయ కమిటీ సభ్యులు డే శ్రీనివాసరావు, గొడవర్తి హరిరామ్, ఉప్పల వరదరాజులు, జి విశ్వేశ్వరరావు, ఏ నరసింహారావు, డబుల్ హార్ట్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన శ్యాంప్రసాద్, వాసవి యూత్ అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీను, భాస్కర్ని శివప్రసాద్, ఆర్యవైశ్య సంఘ నాయకులు సాధు ప్రతాప్, భాస్కర్ని శ్రీనివాసరావు, పలువురు వాసవి యూత్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా ఈరోజు పట్టణ వాసవి యూత్ ఆధ్వర్యంలో 1008 ఆర్యవైశ్య దంపతులచే సత్యనారాయణ స్వామి వ్రతమహోత్సవం ఎంతో గొప్పగా జరపటం, దాంట్లో నాకు పాల్గొనే అవకాశం అదృష్టం కలగజేసిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో శివస్వామి గారు ఆయన యొక్క ఆశీస్సులు ఇవ్వటం, అమ్మవారిని నేను కోరుకున్నది, ఈ ప్రాంత వ్యాపారస్తులు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈరోజు ఈ వ్రతాల ద్వారా 1008 మంది పుణ్య దంపతులు చేసే ఈ వ్రత ఫలితం ఈ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ఆ వాసవి మాత మనందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, బాగా ఆర్గనైజ్ చేసిన కమిటీ నిర్వాహకులందరినీ, మరి ముఖ్యంగా సోదరుడు రజని కానీ వీళ్ళందరూ అనేక సంవత్సరాలుగా, సుమారు 10 సంవత్సరాలుగా 108 మందితో దంపతులతో చేస్తూ, ఈరోజు కరోనా తర్వాత మొదటిసారి ఈరోజు అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సత్యనారాయణ వ్రతాన్ని 1008 మంది దంపతులు జరుపుకోవటం చాలా సంతోషమని, ఈ వ్రత ఫలం మన నియోజకవర్గ ప్రజలందరికీ చెందుతుందని, చెందే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఇస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు 1008 దంపతులతో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు రంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన తెనాలి పట్టణ శాసనసభ్యులు శ్రీ శివకుమార్ గారు ఇక్కడ రావడం, మా ఆశీస్సులు మా అందరికి ఇవ్వడం, మరి ఇదే వాసవి యూత్ గత 10 సంవత్సరాల క్రితం 108 కుటుంబాలతో ఏర్పాటు చేసి ఈరోజు 1008 కుటుంబాలతో చేస్తున్నామంటే, మరి ఈ రోజున మాకు మా కమిటీ వాళ్ళు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థాన సత్ర కమిటీ వాళ్ళు, శ్రీ మునగాల శ్యామ్ గారు, మన పట్టణ ఎమ్మెల్యే గారు మాకు ఈ సహకరించబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నాం. తెనాలి పట్టణ ప్రజలందరూ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్నారు.
అందరూ కూడా 1008 మందితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా వాసవి యూత్ వాళ్ళు చేస్తున్నారు. ఇట్లానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాసవి యూత్ వాళ్ళు చేయాలని కోరుకుంటూ కమిటీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాసవి యూత్ ఆధ్వర్యంలో తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణమునందు సామూహిక శ్రీ రమాసేతు సత్యనారాయణ మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతమహోత్సవాల్లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజేంద్రప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యదేవ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజేంద్రప్రసాద్ ఈ వ్రతమహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాస సందర్భంగా వాసవయూత్ నేతృత్వంలో వైభవంగా శ్రీ సత్యదేవ వ్రతాలు నిర్వహించుకోవడం ముదామహమని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో తాను భాగస్వామిని చేయటం సంతోషకరమే అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరసిల్లాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా తాళాయపాలెం శైవక్షేత్రం వ్యవస్థాపకులు శివస్వామి శ్రీ సత్యదేవ వ్రత విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో వాసవయూత్ వ్యవస్థాపకులు నాళం రజనీకుమార్, కొప్పురావురి హరికిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నూకల వేణుగోపాలరావు, బూరి నరసింహారావు, కౌన్సిలర్లు త్రిమూర్తి, దేశయుగంధర్, వాసవయూత్ అధ్యక్ష కార్యదర్శులు కనుమర్ల శ్రీను, భాస్కర్ శివప్రసాద్, ఆర్వైఎస్ సంఘ నాయకులు సాధుప్రసాద్, తాత శ్రీనివాసరావు, గుర్రం శ్రీను, కుమార్ పెండేల సుబ్బారావు, నాయకులు జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రమాసేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడానికి బహిరంగంగా మనస వాచ కర్మనే ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి స్వయంగా ఆ రమా సత్యనారాయణ స్వామి పంపించిన దూతగా మనకి శివస్వామి గారి ఇక్కడికి రావడం అనేది ఇది ఒక అపూర్వమైన సంఘటన అని చెప్పి నేను అనుకుంటాను. మరి పూజ బిగిన తర్వాత వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, మరి ఆ రకంగా ఇబ్బంది లేకుండా మీ అందరూ జీవితాల్లో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో మీ అందరి జీవితాల్లో కలకలాడాలి. ఈ పవిత్రమైనటువంటి పుణ్యభూమి అయినటువంటి మన తెనాలి ప్రాంతం ఎలాంటి కష్టాలకి భయాలకి నోచుకున్నటువంటి విధంగా సురక్షితంగా రమాసేత సత్యనారాయణ గారి ఆశీస్సులతో మనందరం సంతోషంగా దీవించాలని చెప్పి ఆ రకంగా మా అందరికీ శుభం కలిగేలాగా శివస్వామి గారు మమ్మల్ని అందరినీ చక్కగా పూజ చేయించి దీవించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవిస్తున్నాను. పలు సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ కొల్లిపర మండలం పిడపరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో అన్నారు. శనివారం కొల్లిపర మండలం పిడపర్రు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఇంటింటికి వెళ్లి గడిచిన 3.5 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు సచివాలయం ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అతి తక్కువ సమయంలోనే అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 282 కుటుంబాలు కలిగిన పెడపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 3.5 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా 7,81,93,000 రూపాయలు అందించినట్లు వివరించారు. అభివృద్ధి పనుల కోసం 85 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రధాన రహదారిని బాగు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. ముస్లిం కాలనీలో సీసీ రోడ్డు, ప్రధాన కోడలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి ఎస్సీ కాలనీ చివరి వరకు రోడ్డు విస్తరణ చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అంచనాలు తయారు చేసి ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న జగన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శివకుమార్ కోరారు. కార్యక్రమంలో సర్పంచులు దూరు రత్నబాబు, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, ఎంపీడీసీ దర్శి యేసుమరియమ్మ, ఆరిగ చంద్రారెడ్డి, ప్రవీణ్, సి వెంకయ్య, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, తహసీల్దార్ జి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. పిడపర గ్రామాన్ని ఇక్కడ ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్, అలాగే ఎంపీటీసీ
వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ అన్ని కలిసి గ్రామంలో ఉన్న మొత్తం 447 హౌసెస్ని తిరగటం జరుగుతాం. అంటే ఈ గ్రామ జనాభా సుమారు 1583 మంది ఉన్న ఈ గ్రామంలో ఈ పీడపర గ్రామం ఎంతో పేదవారు ఎక్కువగా ఉన్న ఈ గ్రామం. అటువంటి ఈ గ్రామం 1583 జనాభా ఉన్న ఈ గ్రామంలో నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ 3 సంవత్సరాల్లో ఈ ఒక్క గ్రామానికే 7,81,93,366 రూపాయలని ఈ ఒక్క పిడపర గ్రామానికే సంక్షేమం ఇచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా, 415 జనాభా ఉన్న ఈ గ్రామం, 447 గడపలు ఉన్న ఈ గ్రామంలో సుమారు 8 కోట్ల రూపాయలు, అంటే 7,81,00,000 పైగా సంక్షేమాన్ని ఇచ్చాం. అందుకే గ్రామంలో ఏదైతే బాగా దిగువ తరగతి పేదరికంలో ఉన్న ఈ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం ద్వారా, అంటే ప్రతి ఇంటో ఎవరైతే సంక్షేమానికి అర్హత ఉందో వాళ్ళందరికీ ఈరోజు ఆ సంక్షేమ ఫలాలు అందటం వలన వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమంతో వాళ్ళ జీవనోపాధిని ఇంకా బాగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ గ్రామాన్ని తీసుకుంటే ఈ గ్రామంలో 125 కుటుంబాలకి అమ్మఒడి వేసాం, 125 కుటుంబాలకి. అలాగే ఈ గ్రామంలో వైఎస్ఆర్ చేయూత అంటే 18,750 రూపాయలు 105 కుటుంబాలకి వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇస్తాం జరుగుతుంది. ఆ పొందిన మహిళలు ఇంతాక చాలా కుటుంబాల్లో నేను అడిగినప్పుడు చాలా సంతోషంగా ఉంది, గ్రామంలో ఎక్కువ పాడి గేదెలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఆ కనపడటానికి ఒకటి, రైతు ఆధారిత ప్రాంతం అయితే రైతు కూలీలు ఎక్కువ ఉండటం వలన పాడి ఎక్కువగా ఉంటాయి. రెండోది, ఈరోజు ఎక్కడైతే వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు మేము మహిళకు ఇస్తూ ఉండామో, ఆ మహిళ ఈ 18,750 రూపాయలు గ్రామీణ వాతావరణంలో బాగా పనిచేసి వ్యవసాయం పనిచేసే ఈ మహిళలందరూ గేదెలను కొనుక్కొని ఈరోజు పాడి ద్వారా సుమారు నెలకు 3,000 రూపాయలని ఒక గేదె ద్వారా ఈరోజు ఆదాయం పొందుతూ ఉండాలి. ఇది నేను ఎవరినే అయాచితంగా మాట్లాడుతున్నా. ఈరోజు గ్రామాల్లో ఎక్కడైతే వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసే వీళ్ళు ఉన్నారో ఆ కూలీలకి ఆ మహిళ చేతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే ఈ 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం వలన ఆ డబ్బుతో ఈరోజు ఇదే గ్రామాన్ని తీసుకోండి మనం. ఈ గ్రామంలో ఎక్కువ ఎందుకు పశువులు కనపడతా ఉన్నాయి, ఎందుకు పాడి గదులు ఎక్కువ కనపడతా ఉన్నాయి అంటే అది కూడా ఒక కారణం అని చూస్తూ ఉన్నాం. ఆ డబ్బులతో వాళ్ళు గేదెలను కొనుక్కునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో తద్వారా ఈరోజు పాడి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎందుకు మహిళలకు మనం డబ్బులేసి ఎందుకు వాళ్ళని జీవన ప్రమాణాలు పెంచాలన్నది ఏంటంటే ఇదే. ఎక్కడైతే గ్రామీణ వాతావరణంలో, ఎక్కడైతే పట్టణ వాతావరణానికి సంబంధించి గ్రామీణ వాతావరణంలో ఎవరైతే మహిళలు అనాదిగా పాడి మీద ఆధారపడి ఉంటారో, పశుపోషణ మీద ఆధారపడి ఉంటారో, వాళ్ళందరికీ ఆ పశుపోషణ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎవరైతే మహిళలు ఎంబ్రాయిడింగ్ కానీ కుటుంబిషన్ కానీ లేకపోతే స్వగృహ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవటానికి వాళ్ళకి ఇది పెట్టుబడి డబ్బులుగా ఉపయోగపడతా ఉంది. అంటే ఒక చిన్న గ్రామాన్ని మనం తీసుకుంటే, ఉదాహరణకి పిడపర గ్రామాన్ని తీసుకుంటే మనం 1500 ఓటర్ ఉన్న ఈ గ్రామం, 446 గడపలు ఉన్న ఈ గ్రామం, 7 కోట్ల రూపాయల సంక్షేమం ఇచ్చిన ఈ గ్రామంలో ఈరోజు చూస్తే ఎన్నో కుటుంబాల్లో వాళ్ళకి జీవనోపాధి జరుగుతూ ఉంది, ఎవరికైతే ఈ సంక్షేమం పొందుతున్న కుటుంబాలు. మళ్ళీ ఇది కాక ఫెన్షన్ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బాబుకి అమ్మఒడి అమ్మఒడి వర్తించిందండి. పెన్షన్లు కానీ అయ్యి మా నాన్నగారి పెన్షన్ వస్తుంది మళ్ళీ ఈరోజు మళ్ళీసారి జగన్ రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నాభత్రి శివకుమార్ గారు పెడపారు గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళు ఎంతో ప్రేమాభిమానాలతో ముందుకొచ్చి సార్ని ఎంతో ఘనంగా సత్కరించి మేము ఈ 3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా చాలా తీసుకున్నామండి. ఈ 3 సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఈ 3 సంవత్సరాల్లో చాలా మంచి మేలు జరిగింది మాకు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంతో ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మాకు ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గాను ప్లస్ తెనాలి నుంచి అన్నాభత్రి శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మేము అడిగి అడగక ముందే మా గ్రామానికి వచ్చినందుకు సంతోషంగా ఉండి ప్రతి ఒక్క కుటుంబీకులు కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. మాకు మళ్ళా మళ్ళా శివకుమార్ గారు ఎమ్మెల్యేగాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగాను ఉండాలని దగ్గర దగ్గర ఒక 5 నెలల నుంచి 6 నెలల నుంచి నడుస్తూ ఉంది. అన్ని ఊర్లు తిరుగుతాను కానీ ఈ ఊర్లో స్పెషల్ ఉంది. ఎందుకంటే ఈ ఊర్లో అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది పిల్లలు ఇదిగో ఈ సైజ్ పిల్లలందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టంగా ఈ గవర్నమెంట్ అంటే మంచి ఇష్టంగా ఉండటం మూలకన వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి పిల్లలు కూడా వస్తారు. మనమేం చెప్పకుండానే తెలుస్తూ ఉంది ఊర్లో వాళ్ళందరూ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు అనే దాని మీద ఈ కార్యక్రమం. అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయంగా పలకరేయటం కానీ అన్నీ బాగున్నాయి. సమస్యలు కూడా ఏదో చిన్న చిన్న సమస్యలే కానీ పెద్ద సమస్యలేం కదా, ఏదో 3 గుంటల సమస్యలు కరెంట్ లైట్లు అవి అది చిన్న చిన్న అడిగారు, చాలా బాగుంది. మళ్ళా మళ్ళీ మళ్ళీ రావాలనే కోరికతో ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగా సహకరించారు. గవర్నమెంట్కి కూడా మనం కూడా చాలా బాగా పనిచేశాం, అధికారులు కానీ అందరూ ఎమ్మెల్యే గారు కానీ. తెనాయిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ రామాసైత సత్యనారాయణ వ్రత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను వేయించేసి శ్రీ సత్యదేవవ్రత మహోత్సవాన్ని అర్చకులు పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. 108 మంది దంపతులు వ్రతమహోత్సవంలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యదేవ వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో 4 ఆదివారాలు శ్రీ రమాసైత శ్రీ సత్యనారాయణ వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ సత్యదేవ వ్రతాలను ఆచరించి స్వామివారి ఆశీస్సులను పొందాలని అన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈవో తిమ్మానాయుడు పర్యవేక్షించారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆర్ఎంపీ వైద్యులు శివ శ్రీచక్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులను కూడా అందచేయడం అభినందనీయమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం తెనాలిపట్నంలోని 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ శివ ఆధ్వర్యంలో శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరమునందు ఉచిత వైద్య పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులను సైతం అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యులు శివ పేద ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య సదుపాయాలు ఇంటి ముంగిటికే అందించాలనే ఉద్దేశంతో శ్రీచక్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. వ్యాపార ధోరణితో కాకుండా సేవా దృక్పథంతో వైద్యులు సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. శ్రీచక్ర హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరం నందు 400 మందికి వైద్య పరీక్షలు జరిపి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె హరీష్, డాక్టర్ మానస, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కొండా రమాదేవి, పినపాటి రవీంద్ర, కమ్మెల రజని, నాగూర్బాబు, అచ్చయ్య, కరీముల్లా, పలు వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీస్ ఆధ్వర్యంలో కమ్మెల హరీష్, మిథున్ రెడ్డి, ప్రియాంక, అపూర్వ, అదేవిధంగా ప్రముఖ గైనకాలజిస్ట్ మానస గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమే కాకుండా ఉచిత మందులు పంపకం కూడా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే వాళ్ళు కొందరుంటే ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ అయినా కూడా వెళ్ళలేని వారి పరిస్థితి, అదేవిధంగా ఇంటి వద్దకే వైద్యాన్ని ఆరోగ్యాన్ని అందించాలనే భావంతో శివ ఇలాంటి క్యాంప్స్ నిర్వర్తించడం అనేది మొదటిసారి కాదు.
వైద్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. వైద్యం అంటే ప్రజలు భయపడకుండా వైద్యాన్ని అందుకునేలాగా చేయాలనే సత్సంకల్పం అనేది చాలా గొప్ప విషయం. శ్రీచక్ర హాస్పిటల్ తరఫున సీఎం కాలంలో శివ గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆర్గనైజ్ చేసుకోం. రాజాగారు వచ్చి సపోర్ట్ చేసినందుకు మా కృతజ్ఞతలు. హాస్పిటల్ తరఫు నుంచి మన కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ఏ టెస్టులు కానీ మందులు కానీ అన్నీ ఉన్నంతవరకు వాళ్ళకి సౌకర్యం కొద్దీ మనం అందజేశాము. ఈరోజు శ్రీచక్ర హాస్పిటల్ తరఫున శివగారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అనేది జరుగుతుంది. 300 నుంచి 400 వరకు పేషెంట్లకు ఉచిత వైద్యం అనేది చేయడం జరుగుతుంది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఊపిరితిత్తులకు సంబంధించి, అదేవిధంగా ఆర్థోకి సంబంధించి సమస్యలు ఏమైనా ఉన్నా వీలైనంత వరకు అవసరమైన రక్త పరీక్షలు ఇంకా ఫ్రీ మెడిసిన్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవాళ క్యాంప్ నిర్వహించడం జరిగింది సీఎం కాలనీలో. సో చాలామంది పేషెంట్స్ని చూడడం జరిగింది. ఎక్కువ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ పోస్ట్ దీపావళి కదండి, చాలామంది ఆ పొల్యూషన్ వల్ల కాఫ్, కోల్డ్ అంటే ఆయాసము, నిమ్మ ఈ ప్రాబ్లమ్స్ చాలామంది రావడం జరిగింది. సో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, దగ్గు, ఆయాసము, నిమ్మ లాంటివి, లేకపోతే జ్వరం అలాంటివి ఉన్నవాళ్ళు శ్రీచక్ర హాస్పిటల్కి వచ్చి చూపించుకోగలరు. థ్యాంక్ యూ. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం మొదటి ఆదివారం తెనాలి పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల శ్రీ అన్నాభుత్రి సత్యనారాయణ పురవేదిక వద్ద శ్రీ శివలింగేశ్వరస్వామి భక్తబృంద సేవా సమితి, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహారుద్రాభిషేకం కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఆధ్యాత్మిక శోభతో, శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా పులకించిపోయింది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి ఆదివారం మహారుద్రాభిషేకంతో తెనాలి పట్టణ వీధులు శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఆదివారం సాయంత్రం తెనాలి మార్కెట్ సెంటర్లోని అన్నాభుత్రి సత్యనారాయణ పురవేదిక వద్ద జరిగిన మహారుద్రాభిషేకాన్ని తిలకించిన అశేష భక్తవాహిని శివనామస్మరణ చేస్తూ పునీతులయ్యారు. సాయంత్రం 6 నుండి 7 వరకు ఈ అభిషేక కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ శివలింగేశ్వరస్వామి భక్తబృంద సేవా సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మహారుద్రాభిషేకంలో శివభక్తులు అసంఖ్యాకంగా పాల్గొన్నారు. 6 గంటలకు ప్రారంభమైన ఈ మహారుద్రాభిషేకం 45 నిమిషాల పాటు కొనసాగింది. బిందెలతో మట్టి శివలింగానికి అభిషేకం నిర్వహించారు. పూలు, పండ్లు, వివిధ రకాల ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, రుద్రాక్షలతో మహాశివుని లింగస్వరూపాన్ని అభిషేకించారు. పూజా కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాభుత్తి శివకుమార్, పారిశ్రామికవేత్తలు కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, నంబూరు కృష్ణమూర్తి, తెనాలి పురపాసంగ చైర్పర్సన్ సయ్యద్ కాళిదనసిం తదితరులు పాల్గొన్నారు. మహారుద్రాభిషేకం ఆహ్వాన కమిటీ సభ్యులు కుర్రా శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాదులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహారుద్రాభిషేకం విశేషాలు, విశిష్టతను నిర్వాహకులు తెలియజేశారు. Thank you.
తిరంగపురం మండలం మన గుంటూరు జిల్లా, అంటే జిల్లా విడిపోయినా కానీ మన గుంటూరు నుంచి 15 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది. దరిదాపులుగా 90 అడుగుల శివలింగం కూడా రాతితో, అంటే 9 అంతస్తులు ఎత్తుగల శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. 101 అడుగులు నిర్మాణం జరుగుతుంది. అలాగే 50 అడుగుల నందిని కూడా రెడీ చేశారు. ప్రత్యక్షంగా చూసే భక్తులు ఎవరున్నా కానీ నాకు సంప్రదిస్తే నా వెహికల్లో కార్లో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ కూడా చూపిస్తాను. కొన్ని సంవత్సరాలకి భారతదేశం మొత్తం ఈ గుడి నిర్మాణం అయితే ఒక్కసారి ఇటు తిరిగి చూడాల్సిందే డెఫినెట్గా. ఎందుకంటే అమ్మాశ్రము మరి ఈ సేవకులు చేపట్టే పని అంటే మాత్రం ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా చూడాల్సిందే. అదేవిధంగా మరి వీళ్ళకి కావాల్సింది అనేది ఇప్పుడు సిమెంటు, ఐరన్, కంకరు, ఇసుక, ఇలా డస్టు, ఇలా ఈ ప్రతిదీ కూడా ఐరన్ మరి తీగ ఇటువంటి వస్తువులు ఎవరైనా సమకూర్చే దాతలు ఎవరు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మరి ధన రూపాయనైనా చేయాలన్నా కానీ పక్క ఫోన్పే, గూగుల్ పే ఇలాగే ఉంది. అడ్సమల్లి వెంకటేశ్వరరావు గారు 200 కేజీలు బైనింగ్ వేరుస్తా అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మరి కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత అయినటువంటి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, మరి కొత్త శేష్ కుమార్ గారు కూడా 100,000 రూపాయలు వినాలని వారు ప్రకటించారు. ప్రత్యేకంగా మా సేవా సమితికి కుమార్ పంప్స్ బాబు గారు మాకు ఎన్నడూ ఉంటా ఉంటారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అతి కొద్ది విరాళంతో కూడా ఈ నిర్మాణంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, కేవలం ధనంతో ఏదో సంపద కలిగిన ఒక పెద్ద దేవాలయంతో కాకుండా దేవాలయంలాగా కాకుండా పూర్తి శక్తితో ఈ శక్తి క్షేత్రంగా ఈ క్షేత్రం వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. భక్తులారా, ఇక్కడ మీ స్తోమతకు తగ్గట్టుగా మీరందరూ కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. స్తోమత అంటే భగవంతుడు మన అవసరాలకు మించి మనకు కొంత ఐశ్వర్యం ఇచ్చారు. ఈ అవసరాలకు మించి ఇచ్చిన ఐశ్వర్యము భగవంతుడు మనకు ప్రసాదించాడు అంటే భగవంతుడి యొక్క నమ్మకం ఏమిటంటే మీ అవసరాలకు పోను మిగతా ఐశ్వర్యంతో మీ భోగాలు పెంచుకోవడం కాదు, మన సౌఖ్యాలు భోగాలు పెంచుకోవడం కాదు, సమాజ హితం కోసం, సేవా కార్యక్రమాల కోసం, ఆధ్యాత్మిక మందిర నిర్మాణాల కోసం వీటన్నిటిని మీకు అదనంగా ఇచ్చినటువంటి సంపదను వినియోగించాలని భగవంతుని యొక్క విశ్వాసం. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన నమ్మకాన్ని వంబు చేయకుండా పవిత్రమైన కార్యక్రమాలకు మనవంతుగా సహాయాన్ని, శక్తిని, ధనాన్ని, సమయాన్ని ఈ పవిత్ర పవిత్రంగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని. ఈరోజు అభిషేకంలో పాల్గొన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో, కొన్ని లక్షల మంత్రజపం చేసిన వారు కరోనా ఉత్పత్తుల సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు చేసిన వారు, అలాగే మృతదేహ అంతిమ సంస్కారం నిర్వహించిన వారు, ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకున్న సేవకులందరూ కూడా జోలె పట్టుకొని మీ వద్దకు భిక్షాటనకు వస్తారు ఈ క్షేత్ర నిర్మాణానికి. సీనియర్ సిటిజన్స్ ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ భాగస్వాములు కావటం అభినందనీయమని తెనాల శాసనసభ్యులు అనాభత్యం శివకుమార్ ఆదివారం తెనాల్లోని కవిరాజా పార్కులో నిర్వహించిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభలో అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ మాస సమావేశం ఆదివారం తెనాలి కవిరాజా పార్కు నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మూవారు సత్యనారాయణ సమావేశానికి అధ్యక్షత వహించగా తెనాలి శాసనసభ్యులు అన్నాభత్యం శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాదీ నసీం, ఆరో వార్డు కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెనాలి శాసనసభ్యులు అన్నాభత్యం శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా సమాజం కోసం ముందుకు సాగటం అభినందనీయమని అన్నారు. 75 సంవత్సరాలు, 84 సంవత్సరాలు ఉన్న పెద్దల్ని సత్కరించుకోవటం అభినందనీయమని అన్నారు. సమాజం హర్షించే సీనియర్ వ్యక్తుల ఆలోచనలను నేటి యువతరం పంచుకోవాలని కోరారు. ప్రతి యువకుడు సమాజంలో గౌరవం పొందేలా ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ కాళిదనసి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సంఘం నాయకులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అనుభవజ్ఞులైన పెద్దలు సమాజం కోసం, ఆరోగ్యం కోసం, పేదలకు ఆర్థిక తోడ్పాటు కోసం చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్, 84 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లను దుశ్శాలువాలతోనూ పూలమాలతో సత్కరించి అభినందించారు. కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 75 సంవత్సరాల వ్యక్తులు సుమారు 2-3 గంటల నుంచి భోగనం కోసం కూర్చొని సన్మాన కార్యక్రమాన్ని చేపించి కూర్చున్నారు. అంటే ఎంత క్రమశిక్షణగా మీరు జీవితం గడిపితే ఈ వయసులో ఎంత ఆరోగ్యంగా ఉంటారో అలాంటి వ్యక్తులు తెలుసుకోగలిగితే ఈ సమాజం బాగుపడింది అనేది నా భావం.
ఎంత క్రమశిక్షణతో ఎంత ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు. హెల్తీ ఫుడ్, హోటల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇంట్లో టీవీలు సీరియల్లు చూస్తా, మొగుడికి ఫోన్ చేసి పార్సిల్ పట్టురా, మొగుడు పిల్లలు పిల్లలు అందరూ కలిసి తిందామని చెప్పడం ఇది ఇవాళ సినారి. మూడు ఇళ్ళలో వాటి అన్నం కూడా వండకల్లా, అన్నం కూడా వండకల్లా. కర్రీ పాయింట్స్ ఫోన్ చేయటం, పిల్లలకు బయటించి కర్రీ పాయింట్స్తో తెమ్మంటాం, హోటళ్ళకు ఫోన్లు చేసి బిర్యానీ పొట్టాలో లేకపోతే అన్నం పొట్టాలో తెప్పించాం. నేను నిజంగా మిమ్మల్ని చూసినాక ఇంత వయసులో, ఎందుకంటే ఇక్కడ మా ముందున్న వ్యక్తులందరూ మీరు పెద్ద వ్యక్తులు, మేము మీరు పిల్లలతో సమానం, నేను పిల్లవాడితో సమానం. మీ నుంచి నేర్చుకునేది మేము అదే, నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎందుకంటే జీవితంలో ఒక స్థాయికి వచ్చిన ఒక వ్యక్తి తన ఒత్తిలో ఉన్నప్పుడు బాధ్యత, పిల్లలు పుట్టినాక పిల్లల్ని ఎదుగుదల్ని, అలాగే భార్యాబిడ్డల సంరక్షణని, ఆ తర్వాత రిటైర్ అయినాక బతుకున్నంత కాలం ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇది ఎలా సాధ్యమైంది? మంచి క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో ఉంటే ఇది సాధ్యపడింది, లేకపోతే ఎలా సాధ్యపడింది? అందుకే ఈరోజు ఉన్న యంగ్ జనరేషన్స్ మిమ్మల్ని చూసి అలాంటి వాళ్ళందరం ఎంత ఇన్స్పైర్ అవ్వాలి, అలాంటి వాళ్ళందరం ఆచరించాలా. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మనలో 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అంటే మామూలుగా మన అబ్బాయిలు అమ్మాయిలు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తారు. ఆ షష్ఠి పూర్తి చేసిన తర్వాత ఇక మన పని అయిపోయినట్టు ఉంటారు పిల్లలు. అలా కాకుండా మన అసోసియేషన్ తరఫున ఏం చేస్తామంటే 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, తర్వాత సహస్ర పూర్ణ చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళు, అంటే 83 సంవత్సరాలు 4 నెలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా మన అసోసియేషన్ తరఫున వారికి మనం సత్కరించుకొని, ఆత్మీయ సత్కరించుకొని వారి ఆశీస్సులు మనం తీసుకుంటే మనకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వారికి మనం ఘనంగా సత్కరించుకుంటున్నాం. వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరినందువల్ల వారందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వరుసగా ఒక్కొక్కరే వస్తారండి. మీ పర్సనల్గా ఎవరన్నా కనుక ఉండేటట్టు అయితే తర్వాత చేస్తాము వాళ్ళకి. ముందు మాత్రం ఎమ్మెల్యే గారు వీళ్ళు ముందు ఒక్కొక్కరు వరుస చేస్తారు, మళ్ళీ వాళ్ళ సీట్లో పోయి వాళ్ళే కూర్చుంటే బాగుంటుంది. దయచేసి ఆ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. 1884లో స్టార్ట్ అయింది. ప్రపంచంలో మారుతున్న కాలానుసారంగా ముందు ఉన్న జాయింట్ ఫ్యామిలీలు అన్ని అవన్నీ సమసిపోయి ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చి పెద్దలు అనాదరణకు గురై వారికి జరుగుతున్న అన్యాయాలకు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం నివారించడానికి మరియు వారిని మనము ఎలా చూసుకోవాలో అన్నీ ఒక కార్యాచరణ లాగా రూపొందించి ఈ వయోవృద్ధుల దినోత్సవం అనేది పెట్టడం జరిగింది. ఈ వయోవృద్ధుల దినోత్సవం నాడు పెద్దలందరికీ, అసలు పెద్దలంటే ఎవరు, మన అమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరినీ మనం అనాదరణకు గురి చేసి వీరిని పట్టించుకోకుండా కేవలం స్వార్థం చేసుకునే యువతకు సన్మార్గంలో పెట్టడానికే ఈ వయోవృద్ధుల దినోత్సవం అనేది ప్రారంభించడం జరిగింది. మీరు మీ పూర్వీకులను, మీ పెద్దలను అనాదరణకు గురి చేయకుండా వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు. మనకు ముఖగాళికలు, ఫీచర్స్ అన్నీ ఎలా అయితే వాళ్ళ పెద్దల నుంచి వస్తాయో అలాగే మన అలవాట్లు, మన అన్ని సంస్కృతి అవి కూడా ఆ పెద్దల దగ్గర నుంచే మనం గ్రహించాలి. కాబట్టి కుటుంబంలో ఉన్న పెద్దలను ముందు తాత, అమ్మమ్మ అలాంటి ఎవరికైతే ఉన్నారో వారందరూ ముందు ఇంటి దగ్గర నుంచే మనం సంస్కరణ అనేది ప్రారంభించాలి, వారిని ఆదరించాలి. ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఆ చెప్పిన తర్వాత
వెంటనే ఈ కాంపౌండ్ వాల్ మీద ఫెన్సింగ్ చేశారు, ఇసుక కూడా తోలిస్తున్నారు. ఆ ఉయ్యాలలో పిల్లలకు ఒక నాలుగు ఐదు ఉయ్యాలు కనుక ఏర్పాటు చేసి పెట్టి బాగుంటుంది, అవి కూడా తొందరగా ఏర్పాటు చేస్తారని చెప్తూ, ఇంకొకటి మీరు మనకి ఫెన్సింగ్ చేసిన సందర్భంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగానున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కటివలం రోడ్డు వైపుకున్న వ్యాపార సముదాయాలను అక్రమ ఆక్రమణ తొలగింపు పేరుతో రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు తొలగించే ప్రయత్నం చేయగా వ్యాపారస్తులకు, ఆర్పీఎఫ్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కటివలం రోడ్డు వైపు ఉన్న పలు వ్యాపార సముదాయాలను ఆక్రమణ పేరిట రైల్వే అధికారులు ఆదివారం తొలగించే ప్రయత్నం చేశారు. తమకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నాయంటూ రైల్వే అధికారులు రోడ్డు వెంపటి ఉన్న షాపును తొలగించే ప్రయత్నం చేయగా చిరు వ్యాపారస్తులు అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి తొలగింపు నిలిపివేయాలని కోరారు. తాము ఎంతో కాలంగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటున్నామని, ట్రాఫిక్ సహా తమ షాపులు ఎవరికీ అడ్డం లేవని అధికారులకు తెలిపారు. అయినప్పటికీ ఆర్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో అక్కడి షాపును తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకుని స్థానిక వార్డుకు చెందిన మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బచ్చనబోయిన శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాడిపంట రామకృష్ణలు అక్కడికి చేరుకుని రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీనివాసమూర్తితో మాట్లాడారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా షాపులు తొలగించేందుకు 5వ తేదీ వరకు సమయం కోరటంతో తాత్కాలికంగా తొలగింపు ఆపివేశారు. తెనాలి సుల్తానాబాద్ ఒడ్డెర కాలనీకి చెందిన బత్తుల అనిల్ అనే 26 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం తెనాలి పట్టణంలో కలకలం రేకెత్తించింది. ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ ఒడ్డెర కాలనీలోని శివాలయం సమీపంలో నిర్వహించే బత్తుల అనిల్కు స్థానికంగా ఉండే కొందరు యువకులతో గత కొంతకాలంగా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. కొంతకాలంగా వీరి మధ్య ఆధిపత్య పోరు కూడా నడుస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని అక్కడి నుండి బెంగళూరు పంపించగా అనిల్ గత 6 నెలలుగా అక్కడే ఉంటూ తాపీ పనులు చేసుకుంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల నిమిత్తం అనిల్ శనివారం ఉదయం తెనాలి చేరుకున్నాడు. ఉదయం నుండి వివిధ పనుల్లో తిరుగుతున్న అనిల్ ఆదివారం ఉదయానికి సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి గుడి రోడ్డు చివరిలో ఉన్న అప్పడాల కంపెనీ ముందు శవమై కనిపించాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అనిల్ మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు. అయితే బత్తుల అనిల్ హత్య విషయం తెలుసుకుని వడ్డెర కాలనీకి చెందిన అతని బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. తరచూ మద్యం సేవిస్తూ స్థానికంగా అల్లర్లకు పాల్పడే చింటూ, రంగారావు, రాజేష్, ప్రేమ్, హరీష్, యశ్వంతులు కలిసి అనిల్ను కత్తితో పొడిచి హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. ఇంట్లో ఉన్న అనిల్ను నమ్మకంగా ఫోన్ చేసి బయటకు పిలిపించి ఘర్షణకు దిగినట్లు చెప్పారు. రాత్రి 11:30 సమయంలో అనిల్తో గొడవపడి శివాలయం ఎదురుగా కత్తితో గుండెలపై పొడిచారని స్థానికులు తెలియజేశారు. వీరు మద్యం మత్తులో గతంలో అనేకసార్లు ఇక్కడ యువకులపై సైతం దాడి చేశారని ఆరోపించారు. అయితే దాడి అనంతరం వారి నుండి తప్పించుకునే క్రమంలో ఆంజనేయస్వామి గుడి రోడ్డు చివరకు బాధితుడు పరుగుపెట్టిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శివాలయం వద్ద అతనిపై దాడి జరగ్గా అక్కడి నుండి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన బాధితుడు మార్కెట్ యార్డ్ పక్క రోడ్లోని అప్పడాల కంపెనీ వరకు వచ్చి అక్కడ కుప్పకూలి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. దాడికి పాల్పడిన 6 నిందితులను 3 టౌన్ పోలీసులు గుర్తించి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. 3 టౌన్ సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాకు 12 ఒకసారి మటుకు ఫోన్ చేశారు సార్, అక్క అక్క నన్ను కాపాడు కాపాడు అంటుంటే ఏందిరా ఏందిరా ఏం జరిగిందిరా అని నేను అడిగితే సార్ నన్ను ఇంతమంది దాడి చేసి వస్తున్నారు నా మీదకి, చింటిగాడు అనేవాడు, పోతురాజు అనేవాడు నా వెంటబడి నన్ను తరుముకొస్తున్నారు సార్, 20 దాకా అక్క నన్ను కాపాడు కాపాడు అంటుంటే వామ అర్ధరాత్రి నువ్వేందిరా ఏటన్నా పారిపోరా అంటే ఒక ఇంట్లో దాంకున్నాడంట. దాంకుంటే సార్ నేను 12 మళ్ళీ మా చెల్లికి ఫోన్ చేశాను సార్, మా చెల్లికి ఫోన్ చేసి వాడు అమ్మట ఇట్ట పడుతున్నారంట వాడినంట చూడుందంటే మా మరిదని మా చెల్లి దాంకొని వాడిని ఇంట్లో ఉంచారు సార్. ఆ నైట్ అలా ఇంట్లో ఉంచేసి నువ్వు ఉండటానికి ఇల్లేదు, మీ అమ్మకాడికి అని వెళ్ళిపో అని చెప్పి డబ్బులు ఇచ్చి శారీకి పంపించేశారు సార్. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి మీద సార్ కత్తి తీసుకొని పోయినసారి కూడా ఇట్టాక తొడ మీద పొడిచాడండి సార్. ఆ అబ్బాయి పేరు పండగ కొడుకు సార్. అప్పుడు వాళ్ళ అబ్బాయిని పొడిచాడండి సార్. ఇంకా పొడిచిన కాడి నుంచి ఇంకా వాళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చేసారు. ఇంకా ఏం జరుగుతుందో ఈ సుల్తానాబాద్ లో జరగట్లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి మటుకు పనికి వెళ్ళిపోయారు సార్.
నిన్న ఫోన్ కొనుక్కోటానికి వస్తున్నామని చెప్పేసి వచ్చేసారు. నిన్న నేను గుడికాడికి వచ్చాను సార్, గుడికాడికి వస్తే కనపడ్డాడు. ఎందుకు కనపడ్డావు ఏందిరా అంటే, నేను ఇలా సిమ్ కొనుక్కోటానికి వచ్చాను, ఆ సిమ్ రెడ్ అయిపోయింది అన్నాడు. ఆకలి అవుతుందా అక్క, అన్నం ఉందా అంటే అన్నం ఉంటే పెట్టాను సార్, ఇంకా అదే సార్ ఆఖరి మాట, నేను ఫోన్ కొనుక్కొని వస్తానక్క, నేను సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా నైట్ తెల్లారేసరికి ఇంకా 5 ఫోన్ వచ్చింది సార్, చంపేశారు. సుంతానాబాద్ ఒడ్రి కాలనీ శివాలయం ఎదురుగా ఇదే మబ్బాయిని కోడి కత్తితో చిన్న గొడవలు కాడ పొడిచారు. నేను స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం జరిగింది. రేపు 3 రెండు నెలలు అవుతుంది, ఇంతవరకు ఏం చర్చ తీసుకోలేదు. అవిద్య ఇది పండుగలు అని చెప్పి లీవ్ అని చెప్పి చెరవ చెప్పారు. నేను కూడా అబ్బాయితో బాధపడుతున్నాను, కోడి కత్తితో పొడిచారు సార్. తన్నీర్ వెంకటేశ్వరులు, నా పేరు తన్నీర్, ఏడుగొండలో చింటూని అబ్బాయి. రాత్రి 11:30 ఆయన దగ్గర ఉన్నాడు అనిల్ అనే కుర్రాడు, ఆనంద్ అన్న అని చెప్పాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మనం పెట్టే ఛార్జింగ్ పెట్టా. వీళ్ళు ఫోన్ చేశారు చింటూ అనేవాళ్ళు, చింటూ ఉప్పురంగారు అనేవాడు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళతో, ఎందుకురా మీ గొడవలో ఏమైనా ఉంటే సార్ రేపొద్దున మాట్లాడుకుని పగలపట్టి ఈ టైంలో ఫోన్ చేసి రిందిరాడు కన్నా నేను. వాడితో పని ఉందంటే వాడికి ఫోన్ ఇచ్చాను నేను. ఫోన్ ఇస్తే వాడు ఏమంటాడు నాకు తెలీదు, నాకు ఫోన్ ఇచ్చాడు మా బాబుని ఎమ్మంటే అవుతానని కర తీసుకుని వచ్చాడు. వాడికి ఇక్కడికి వచ్చాను నేను, వాడు వెనకాల ఇక్కడికి వస్తే మన శివాలయం గారికి వస్తే వాడిని పెద్దని కొట్టారు కర తీసుకొని అనిల్ అనేవాడిని. కొడితే వీటి నుంచి పారిపోతే వీళ్ళు బల్లేసి అమ్మడబడ్డారు 6 మొత్తం. చింటూ అనేవాడు ఒకడో, ఉప్పు రంగారు అని ఒకడో, పండు అనేవాడు ఒకడో, రాయిష్ అనేవాడు ఒకడో, ప్రేమ అనేవాడు 6 వాడు మటుకు చీకట్లో నాకు కనబడలేదు. అక్కడ తీసుకెళ్ళి దారుణం చంపేశారు వీళ్ళు. వాళ్ళు బల్లు కొని బీయటం, ఆ ఉప్పు రంగారు వాళ్ళ అమ్మాయి అయితే వాడు దెబ్బ తట్టుకోలేక ఇంటికి నుంచి పారిపోయింది కూడా నల్గొండ. ఆడ అలా గాలడు, నేను పని బాటలు ఇవ్వు ఏమి ఇవ్వు వాళ్ళకి, బళ్ళు వేసుకుని తిరగటం. గొడవ పరంగా అయితే మాకైతే తెలియదు యాక్చువల్గా ఏంది. ఆడ 6 అవుతుంది కంటి వెళ్ళిపోయి, ఒక్కడే బాబు అక్కడే బతుకున్నాడు. నిన్న ఆధార్ కార్డు వాడికి ఇంపార్టెంట్ అవసరం అంటే ఆధార్ కార్డు కోసం వచ్చాడు ఇక్కడికి. తెనాలి పట్టణంలోని 25వ వార్డు పినపాడులోని శ్రీకృష్ణ కమ్యూనిటీ హాల్ నందు తెనాలి పట్టణానికి చెందిన అవినాష్ నర్సింగ్ హోమ్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ తాడిబేన మస్తానమ్మ మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ తాడిబేన వెంకటేశ్వరరావు 66వ జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అవినాష్ నర్సింగ్ హోమ్ నందు వైద్య సేవలు అందిస్తున్న తమ కుటుంబ సభ్యులంతా వైద్య శిబిరం నందు వైద్య పరీక్ష నిర్వహించి వైద్య సలహాలను ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కౌన్సిలర్ తాడిబేన రామయ్య మాట్లాడుతూ పేద ప్రజలు అధికంగా ఉన్న 25వ వార్డులో డాక్టర్ మస్తానమ్మ ఆధ్వర్యంలో 8 వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. పేద ప్రజల కోసం స్వర్గీయ డాక్టర్ వెంకటేశ్వరరావు చేసిన సేవలు ముదావహమని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ టి అవినాష్, డాక్టర్ అఖిలేష్, డాక్టర్ అభిలేష్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ అనూష, డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనూష, డాక్టర్ ఉదయకిరణ్లు వైద్య పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, వై మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాడిపోయిన వెంకటేశ్వర గారు 66వ జయంతి సందర్భంగా ఇవాళ మన తెనాలి పట్టణంలోని పిన్పాడు ఏరియాలో ఉచిత మెగా వైద్య క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్, కార్డియాలజీ, గుండెకి సంబంధించి, న్యూరాలజీ, నరాలకు సంబంధించి, ఎముకలు, చర్మము, కళ్ళు, అట్లాగే స్త్రీ వ్యాధులకు సంబంధించి కూడా అన్ని రకాలైన డాక్టర్స్ అందుబాటులో ఉండి ప్రజలకి కొన్ని టెస్టులు, ఈసీజీ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ అన్ని చెక్ చేసి కొంతవరకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. తెనాలి పట్టణ 25వ వార్డులో డాక్టర్ గారు, డాక్టర్ తాడిపోయిన వెంకటేశ్వరరావు గారి 66వ జన్మదిన సందర్భంగా హెల్త్ క్యాంపు పెట్టాలని నిర్ణయించుకొని మా ముగ్గురు పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, మా మామయ్య అందరూ కలిసి ఈరోజు మనం పినపాడులో హెల్త్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, వచ్చి వాళ్ళ సూచనలు, సలహాలు, ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ జరుగుతున్నటువంటి హెల్త్ క్యాంపులో డాక్టర్ అవినాష్ హార్ట్ సర్జన్ తనిచ్చేటువంటి సలహాలు, వాళ్ళ ఆవిడ డాక్టర్ అనూష చర్మ వ్యాధులు సంబంధించినటువంటి వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ అఖిలేష్ ఎముకలు, కీళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులకి తను గత 2 నుంచి మా అవినాష్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ నిర్వహిస్తూ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులన్నింటినీ చూస్తున్నారు.
వాళ్ళ భార్య డాక్టర్ అనూష గైనకాలజిస్ట్ తను కూడా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్ని సేవలు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున కీర్తిశేషులు డాక్టర్ తాడిపండి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తెనాలి పిన్నపాటి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందరూ మా కుటుంబ సభ్యులే డాక్టర్లుగా వివిధ రంగాలకు చెందినటువంటి డాక్టర్లు ఇందులో ఉన్నారు. స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి. పిన్నపాడు 25వ వార్డులో డాక్టర్ తాడిపోయిన వెంకటేశ్వరరావు గారి 66వ జయంతి సందర్భంగా పిన్నపాడు శ్రీకృష్ణ కమిటీ హాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు మరి చాలా స్లమ్ ఏరియా వాస్తవ పరిస్థితుల్లో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్కు సంబంధించి 8 మంది డాక్టర్స్ డాక్టర్ తాడిపోయిన వెంకటేశ్వరరావు గారు అయినటువంటి కుమారులు 3 డాక్టర్ అవినాష్ గారు అట్లానే అఖిలేష్ గారు అట్లానే బాబీ గారు 3 డాక్టర్స్ అట్లానే సిండ్కి సంబంధించి వారి కోడళ్ళు 3 కంటి డాక్టర్ గారు అందరూ కలిపి మొత్తం 8 డాక్టర్స్ ఈ మెడికల్ క్యాంప్కు హాజరవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు నిజంగా చాలా అవసరమైన మెడికల్ క్యాంపు. ఎందువల్లంటే ఈ ప్రాంత ప్రజలు స్లమ్ ఏరియా, ఈ స్లమ్ ఏరియాకి సంబంధించి మరి ప్రజలకు చాలా ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతో డాక్టర్ గారు అందులో చైర్పర్సన్ గారుగా పనిచేసినటువంటి మస్తానముగా డాక్టర్ తాడిపల్లి మస్తానమ్మ గారు ఈ ప్రాంతానికి కౌన్సిలర్గా పోటీ చేయడం. పేదవాడి ఆకలి తీర్చాలనే సంకల్పంతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిపట్నంలోని శివాజీ చౌక్ గేటీ థియేటర్ వద్ద నిర్వహిస్తున్న 2 అన్నా క్యాంటీన్ నందు ఆదివారం కూడా దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ నందు గైటీ థియేటర్ నందు గల అన్నా క్యాంటీన్ వద్ద ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక మాజీ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కుదరవల్లి శ్రీనివాసరావు, రాధికా దంపతులు 2 అన్నా క్యాంటీన్ల వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకరించడం సంతోషకరమని అన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, అటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గవిని దినేష్, కుదరవల్లి శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి కూడా తెనాల్లో మరి గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో 2 అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం. మరి 2 అన్నా క్యాంటీన్లు కూడా ఎంతోమంది దాతలు దీనికి సహకరిస్తున్నారు. కార్తీక మాస సందర్భంగా రాధిక గారు ఈ రోజున అన్నదాన కార్యక్రమం మరి 2 క్యాంటీన్లు కూడా జరుపుతున్నారు. నిజంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు, కబుర్లు అయితే చెప్తారు కానీ దానం చేయాలంటే చేతులు ఎక్కకపోతూ ఉంటాయి. కానీ నేనున్నాను, ఈ అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి ముందుకొచ్చి మరి 2 సార్లు కూడా ఈ రోజున సుమారు 1000 మందికి భోజనం పెడతానికి వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని దానాలకు అన్నదానం గొప్ప అంటారు. మరి ఇలాంటి అన్నదానం చేయడానికి ఎంతోమంది పేదలు పాపం అద్దాకలితో ఇబ్బందులతో ఉంటే మరి వాళ్ళందరూ ఆకలి తెలుస్తుంది, చాలా గొప్ప విషయం. అన్నదానం గొప్పదని మనం అందరం అనుకుంటాము, కానీ అన్నదానానికి మించింది లేదు. ఇవాళ కార్తీక మాస సందర్భంలో కూడా అన్నదాన కార్యక్రమం చేయడానికి రాధికారాణి గారు, కుదవల్లి శ్రీనివాసరావు భార్య శ్రీమతి రాధిక గారు ఈ కార్యక్రమం తలపెట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. దానికి దాతలు విరాళాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో విపరీతమైన రేట్లు పెరిగిపోయిన టైంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. బజారుకి వెళ్తే చిన్న సంచి తీసుకొని వెళ్ళినా కూడా చిన్న వస్తువులు రాని పరిస్థితుల్లో పని చేయడానికి వచ్చిన కార్మికులు ఒంటి పూట భోజనం చేసి ఒక పూట వచ్చిన కూలిని ఇంటికి తీసుకెళ్ళి తన బిడ్డలను బతికించుకోవడానికి కోసం ఆ కార్యక్రమాన్ని రూపొందించుకొని చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 5 రూపాయలకు భోజనం పెట్టినప్పుడు జనం బాగా ఉత్సాహంగా ఆనందపడ్డారు. కానీ ఈరోజు గవర్నమెంటు ఆ కార్యక్రమాన్ని ఎత్తేసింది. శ్రీ ఆంజనేయం ధ్యానా యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో తెనాలి రామలింగేశ్వరపేటలోని స్వామీజీ స్వగృహం నందు ఆదివారం ఉపనిషత్తు యజ్ఞం అట్లే శ్రీ రమాసేతి సత్యనారాయణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని గురుజీ స్వగృహమునందు ఉపనిషత్తు యజ్ఞం శ్రీ రమాసేతి సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవంలో దాదాపు 50 మంది జంటలు మంగళగిరి, గుంటూరు, రేపల్లె, బాపట్ల నుండి వచ్చి పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాడిగొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, నాగరాజు, శంకర రాధాకృష్ణమూర్తి, రాజారెడ్డి, సిహెచ్ నాగేశ్వరరావు, కోమల, సతీష్ కుమార్, నారాయణస్వామి, మల్లెల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ వెన్ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. వాసవి యూత్ తెనాలి ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక శ్రీ సత్యదేవరత మహోత్సవం కార్యక్రమం పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నావర్తి శివకుమార్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రసాద్. వైకుంఠపురంలో కన్నుల పండుగ శ్రీ రమాశంకర శ్రీ సత్యనారాయణవత మహోత్సవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న పాలనకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నావర్తి శివకుమార్. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.